హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటూబి లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సంక్రాంతి సీజన్ ముగిసింది. లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ అవ్వడంతో సంక్రాంతి వీక్ తర్వాత వచ్చిన వీకెండ్ కూడా సంక్రాంతి సీజన్ లోనే కలిసి సంక్రాంతి సినిమాలకు చాలా వరకు అడ్వాంటేజ్ గా నిలిచినప్పటికీ, ఆ సినిమాలలో కేవలం F2 మాత్రమే చాలా వరకు ఈ అడ్వాంటేజ్ ను వాడుకొని బాక్సాఫీస్ ను ఓరేంజ్ లో ఏలింది. మిగిలిన సినిమాల పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉండగా, స్ట్రైట్ తెలుగు సినిమాలైన 3 సినిమాలు మొదటిసారి బిగ్ వర్కింగ్ డే టెస్ట్ ను ఈ రోజు ఎదుర్కొన్నాయి. బాక్సాఫీస్ దగ్గర సోమవారాన్ని ఈ సినిమాలు ఎలా ముగించాయో తెలుసుకుందాం, పదండి. ముందుగా రేసులో అన్ని సినిమాల కన్నా ముందు నిలిచిన NTR కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు 13వ రోజు అవ్వడంతో ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనుకున్నా, కానీ సినిమా సెలవులలోనే హోల్డ్ చేయలేకపోయిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మరింతగా షాక్ ఇచ్చే రేంజ్ లో కలెక్షన్లను రాబడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాలలో డెఫిసిట్లు పడడం విచారకరమనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున 5 నుండి 10 లక్షల లోపు షేర్ ను వసూలు చేసే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ తొలి 10 రోజుల్లో 8 రోజుల పాటు అద్భుతమైన వసూళ్లతో దుమ్ములేపినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర 11వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో ఈ సినిమా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. 9వ రోజు నుంచే అండర్ పర్ఫామ్ చేస్తూ వచ్చిన ఈ సినిమా వర్కింగ్ డే టెస్ట్ లోను జస్ట్ ఓకే అనిపించే కలెక్షన్లను మాత్రమే సాధించి 2 తెలుగు రాష్ట్రాలలో 50 లక్షలకు అటు ఇటుగా షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో చివరిగా రిలీజ్ అయిన F2 సినిమా తొలి 9 రోజులను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయగా, బాక్సాఫీస్ దగ్గర 10వ రోజున కూడా మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే అద్భుతంగా హోల్డ్ చేసి కలెక్షన్లను సాధించి దుమ్ము లెప్పింది. వర్కింగ్ డేలో ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం 2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఓవరాల్ గా ఈ 3 సినిమాల అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.